మా నాయకుడు రామానాయుడు మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడతా అంటే ముఖ్యమంత్రి ఇతను వ్యక్తేనా ఇతనికి మాత్రం కనీసం ఇంగిత జ్ఞానం ఉందా ఈయన మాట్లాడుతూ మీరు చూస్తే మాట్లాడేసరికి కొత్త గొప్ప ఈ పై కంపార్ట్మెంట్ లో కొత్త గొప్ప సెన్స్ ఉండాలి ఇంకా పై కంపార్ట్మెంట్ లో ఇంకా కానిస్తనం విడిచిపెట్టే అధ్యక్ష అయినా పై పైన కంపార్ట్మెంట్ లో ఎప్పుడు బుర్ర ఉండదు అంటే ఇతను ముఖ్యమంత్రికి అర్హుడు అండి ఇతనికి అర్హత ఉందా ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక డిప్యూటీ లీడర్ ఒక గౌరవ శాసనసభ్యుడు పట్టుకొని మాట్లాడే తీరా ఇదండి ఇతను ఒక ముఖ్యమంత్రి ఇతనికి ఒక గౌరవం ఇవ్వాలా నేను అందుకే నాకు అనుమానం వస్తుంది ఇతనికి ఒక సైకోనా ఆయన అంటాడు వీళ్ళు ఎక్కిల్ చేష్టలు చేస్తారు అందరూ ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ వాట్ ఇస్ దిస్ నాకు కొంచెం కోపం వచ్చి నేను లోపలికి నా లైఫ్లో ఎప్పుడు వెళ్ళలేదు ది ది ఫస్ట్ టైం పరిటాల రవీంద్రని చంపినప్పుడు కూడా నేను పోడియంలోకి వెళ్ళా ఆ రోజు ఆ పొజిషన్లో ఉన్నా రాజశేఖర్ ఉన్నాడు ఫస్ట్ టైం వెళ్ళా అది చూసిన తర్వాత నాకు చాలా ఆవేదన కలిగింది బాధ కలిగింది రైతులంతా కూడా నిర్వీర్యం అయిపోతే అలాంటి రైతుల సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకుంటే ఆ సబ్జెక్ట్ను మాట్లాడకుండా ఆ సబ్జెక్ట్ను ఫోకస్ చేయకుండా డీవియేషన్లో డైవర్షన్లో తీసుకుంటూ తెలుగుదేశం పార్టీలో ఇది జరిగింది అది జరిగిందని మళ్ళీ ఫేక్ న్యూసే తీసుకొని గాలి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయాలనుకునే పరిస్థితి వచ్చినప్పుడు రైతుల బాధ చూసిన తర్వాత ఆవేదన కోపం ఆక్రోషం అన్నీ వచ్చాయి అందుకే నేను పోడియం దగ్గర కూర్చొని నిరసన తెలియజేశాను మమ్మల్ని సస్పెండ్ చేస్తారా మీరు ఏంటి మీ అధికారం 100 సార్లు ఆలోచించే వాళ్ళు ఎవరైనా సస్పెండ్ చేయాలంటే లెక్కలేనితనం గాలితనం గాలికొచ్చారు గాలికపోతారు వీళ్ళు అలాంటి వాళ్ళకి సాంప్రదాయాలు తెలియవు పద్ధతులు తెలియవు ప్రజాస్వామ్యం తెలియదు ఇష్టానుసారంగా మాట్లాడతారు బెదిరిస్తారు మీరు చూశారు ఫస్ట్ టైం ఆ పొజిషన్కి వచ్చినప్పుడు పీపీఎల్ గురించి ఏం మాట్లాడారు ఇతను అన్ని విషయాలు మాట్లాడి తెవ్విరెడ్డి నేను కౌంటర్ చేశాను ఇప్పుడు ఏం చేశారు దానికంటే మిన్నగా ఇన్సెంటివ్స్ ఇచ్చేశారు ఎవరికోసం ఎడబ్బ సొమ్ము అంటే నువ్వు చెప్పిందంతా నమ్మతారనే పబ్లిక్ ఎందుకు 3 టీవీలు రానియకుండా చేశావు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ నీ సాక్షి టీవీని మేము చేయలేదే సాక్షి టీవీ అక్కడ పెట్టుకొని మా ఫోటోలు కూడా రాకుండా బ్లాక్ చేస్తూ 3 టీవీలు బ్లాక్ చేసి ఇష్టానుసారంగా చేస్తూ 2430 జీవో తీసుకొచ్చి మీడియాని భయభ్రాంతులు చేస్తావా నువ్వు ఎవడిచ్చాడు నీకు అధికారం అంటే నేనేమైనా చేస్తాను చలామణి అయిపోతుంది కాబట్టి నన్నేమి చేయలేరు నాకు పోలీసులు ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు నేను పోలీసులు కూడా అది చెప్పాను చాలా క్లియర్గా చెప్తున్నా కోర్టులు చెప్పాయి మీకు లెక్కలేనితనం ఉంది కొంతమందికి ఇంకా కూడా అదే మరి ప్రవర్తిస్తున్నారు లా ఆఫ్ ది ల్యాండ్ ఉందని అడుగుతున్నారు వీఆర్ ఇన్ డెమోక్రసీ గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు ఉన్మాదంతో రెచ్చిపోయి ఇష్ట ప్రకారం చేస్తామంటే జరగదు అదే చేయాలనుకుంటే ప్రజలు తగిన శాస్త్ర చెప్తారు మేము కూడా వదిలిపెట్టే సమస్య లేదు ఆ విషయం చెప్పడానికే చెప్తున్నా ఈరోజు గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునే నేర్చుకోవాలి ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఉండే మేము నేను అడుగుతున్న ఒక మాట ఆ రోజు అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ ఇచ్చారని అరెస్ట్ చేశారు అదే అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలండి ఇలాంటి ఫేక్ ఫెలోస్ వచ్చి రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు పైన ఆడుకుంటారా ఎంత సీరియస్ సబ్జెక్ట్ని ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేసి మొత్తం మీరు చూస్తే ఎంత బాధ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు వాడు వీడు నీకన్నా ఎక్కువ మాట్లాడగలం నువ్వు పీక వచ్చి మా బొచ్చు మేమేం పీకలేము నేను నువ్వు పీకరా బాబు వచ్చి మా బొచ్చు మా 151 మంది పీకు వచ్చి కోడి బొచ్చు పీకినట్టు పిచ్చివాగుడు వాగమాక వయసు వచ్చింది బుద్ధి తెచ్చుకో నోరు ఉంది కదా అని చెప్పి పిచ్చివాగుడు వాగితే నీకు తగిన శాస్త్ర చేస్తాం మేము కూడా అన్నిటికీ రెడీగానే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు నువ్వు ఎక్కడుంటావు
హైదరాబాద్లో 8 నెలల నుంచో 9 నెలల నుంచో జూమ్ యాప్ ఓటి పెట్టుకుని అక్కడ సస్తున్నావు. ఇక్కడ రైతుల గురించి నువ్వు వెళ్ళి చూసి వచ్చావా? రైతులతో ఇక్కడ నువ్వు మాట్లాడావా? ఇక్కడ రోడ్లు గొంతలు పడినాయి అంట. నువ్వు 16,000 కోట్ల రూపాయలు రోడ్లేంచి అప్పులు పెట్టిపోతే అప్పులు కడుతున్నావు. ఇంకా మొత్తం వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసినటువంటి సన్నాసం నువ్వు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు నీకు 23 సీట్లు పెట్టి నిన్ను నడి రోడ్డు మీద బెంజ్ సర్కిల్లో బట్టలోడ తీసి నగ్నంగా నిలబడినా ఇంకా సిగ్గు లేకుండా ఇంకేదో పీకమని చెప్పి అడిగేటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నావంటే నువ్వు మనిషివో దున్నపోతువో చంద్రబాబు కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువలో మాట్లాడి పిచ్చి వాగుడు కనుక వాగితే నీకు తగిన శాస్తి చేస్తాం, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తూ నీ పార్టీ ఆఫీస్ అనుకున్నావు అసెంబ్లీ అంటే నీ యదో సోది ఇంటకి నీ 2-3 గంటలు యదో సోది నువ్వు చెప్తే ఇంటాక అక్కడ నీ దగ్గర ఉన్నటువంటి చెంచాగాళ్ళు నీ దగ్గర ఉన్నటువంటి పనికి మనల్ని బ్యాచ్ అనుకున్నావా? లేదా నీ డబ్బా ఛానల్స్ ఏమైనా 2-3 చూపెత్తాయి కాబట్టి లైవ్ నువ్వు ఇంటికాడ కూర్చొని చెప్పుకో జూమ్ యాప్ పెట్టుకుని. అసెంబ్లీ అనేది స్పీకర్ యొక్క అధ్యక్షతన రూల్స్ ప్రకారం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పావుగంట లేట్కి వచ్చాడు అందుకని అసెంబ్లీ ఆపేశారు, దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలంటాడు. అసెంబ్లీ లేటుకి ఎందుకు మొదలైందో నువ్వు వెళ్ళి స్పీకర్ని అడుగు, ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెబుతాడు దానికి? సిగ్గు శరం లేదు, దున్నపోతులాగా 75 ఏళ్ళు వచ్చినాయి, ఎందుకు బతుకుతున్నావు కూడా తెలియదు. నీదో కుక్క బతుకు, మళ్ళీ నిన్నేం పీకాలి? నీ అంత దౌర్భాగ్యమైనటువంటి దయనీయమైనటువంటి బతుకేముందా? మోడీ గారు వచ్చి హైదరాబాద్లో వ్యాక్సిన్ని ఎలా తయారు చేస్తున్నారు, ఏంటి ఎప్పుడు పోద్దని చెప్పి ఆయన పరిశీలన ఇంతకు వస్తే అది నామాలనే వచ్చింది. కరోనా వ్యాక్సిన్ కరోనా వస్తుంది అని చెప్పి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాలని నాకు 20 సంవత్సరాలు నాటే తెలిసి నేను అది పెట్టాను. వాళ్ళందరికీ సైంటిస్టులు అందరూ కూడా నేనే నేర్పించాను వ్యాక్సిన్ తయారు చేయటం. ఈ సొల్లు నాయుడు సొల్లు బావుడు, ఎక్కడ ఏది జరిగినా కూడా మంచి జరిగితే మొత్తం నామాలనే జరిగింది, ఏదైనా చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి వలన జరిగింది. అంత దరిద్ర బతుకు నీ బతుకు. పరిటాల రైజు చచ్చిపోయినప్పుడు పోడియంలోకి వెళ్ళా, ఎంట్రావరాజు చచ్చిపోయినప్పుడు పోడియంలోకి వెళ్ళా, నువ్వే కాదు చంపింది ఎంట్రావరాజు చంపినటువంటి సన్నాసి దుర్మార్గుడివి దుష్టుడివి నీచాతి నీచమైనటువంటి కుక్క కన్నా హీనమంటుంది. కానీ నీలోటి నీలాంటి వ్యక్తికి కుక్క కన్నా హీనమైనటువంటి నువ్వు కాదు ఎంట్రావరాజు చావుకు కారణం, పరిటాల రైజు చావుకు కారణం నువ్వు కదా. ఆయన్నే పరిటాల రైజు పార్టీలో ఉండగా మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా రామారాజు స్టూడియో దగ్గర బాంబు బ్లాస్ట్ అయింది, 30 మంది చచ్చిపోయారు. ఆ రోజు నువ్వే పెట్టించావా బ్లాస్ట్? నువ్వేనా కారణం? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి రవి మీద కాల్పులు జరిపి ఆయన చనిపోతే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కారణమైతే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా రామానాయుడు స్టూడియో దగ్గర రవిని చంపాలని బాంబు పెడితే 30 మంది చనిపోయారు, దానికి కారణం ఇవ్వడం నువ్వు నీ కొడుకు లోకేషా? చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకో, పిచ్చి వాగుడు వాగమాక నోరుందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతా, ఇక్కడ ఎవడో లేడు, నీ దగ్గర పాలేర్లు అనుకుంటున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ పార్టీ నువ్వు ఒక మునిగిపోయినటువంటి నిన్ను ఒక డిస్పోజల్ నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకొకసారి కనుక ముఖ్యమంత్రి గారి మీద కానీ మా పార్టీ మీద కానీ మా మంత్రుల మీద కానీ మా శాసనసభ్యుల మీద కానీ వాడు వీడు నీ ఇష్టం వచ్చినట్టు గాలి మాటలు గాలి కబుర్లు, నువ్వు గాలికి పెరిగి గాలికి వచ్చి రామారావుకి అల్లుడయ్యి రామారావుకి వెన్నుపోటు పడిచి ఆ పార్టీని గాలితనంగా నడిపి ఆ గాలికి వదిలేసి హైదరాబాద్లో క్యాండిడేట్లను పెట్టి గాలికి వదిలేదండి వీడు. ఈ గాలి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో క్యాండిడేట్లను పెట్టి 106 మందిని ఏం చేశాడండి? వాళ్ళని టిట్టర్లో పెడతాడా వాళ్ళకి ఓటేయమని చెప్పి? సిగ్గు శరం లేదు,